కృష్ణరాజు గారు, నమస్తే అండి. సుప్రీంకోర్టులో అసలు విచారణ జరగడం, అసలు చిన్న మెదడు తిగినట్టుంది. ఆ ఆరోపణ చేసిన వ్యక్తికి చిన్న మెదడు తిగింది. ఎందుకంటే నేను సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన తర్వాత అది విచారణకే రాలేదు. విచారణకు వచ్చిన వెంటనే ఇది మీరు హైకోర్టుకి వెళ్లకుండా సుప్రీంకోర్టుకి డైరెక్ట్ గా ఎందుకు వచ్చారు, మీరు హైకోర్టుకి వెళ్ళండి అని చెప్పటం జరిగింది. సో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిందని చెప్పి ఒక డెలీరియం పేషెంట్ లాగా ఇప్పుడు నిందితుడు ఎఫ్ఐఆర్లో ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు అటువంటి వ్యక్తులు మరి పోలీస్ అఫీసర్గా ఉన్నారు ఎలా ఉన్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సో మీ ప్రశ్నకి నా సమాధానం అది. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటారు? రైట్. మిమ్మల్ని కస్టడీకి తీసుకున్న సమయంలో అసలు ఇంకా ఎట్లాంటి టార్చర్ పెట్టారంటూ మీరు ఆరోపిస్తారు ప్రధానంగా? నేను ఆరోపించడం కాదు, ఏ రకంగా ఇబ్బంది పడ్డానో, నా గాయాలు ఎలా అయినాయో మిలిటరీ హాస్పిటల్ వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ రిపోర్ట్స్లో ఇచ్చారు. దానికి ముందే గుంటూరు హాస్పిటల్లో కూడా ఒరిజినల్ రిపోర్ట్స్ సక్రమంగానే ఉన్నాయి. దాన్ని ఆ ప్రభావతి అనే ఒక సూపరింటెండెంట్, ఆ ప్రభావతి గారి భర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ గుంటూరు జిల్లాకి అధ్యక్షుడు, వాళ్ళ జనరల్ సెక్రటరీ. సో వారందరూ ప్రభావతి గారిని ప్రభావితం చేసి ఒరిజినల్గా ఎవరైతే హైకోర్టు ఎవరైతే చూడాలన్నారో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కాకుండా వాళ్ళ కింద వాళ్ళతో వాళ్ళు కలిసి రిపోర్ట్కి ఒప్పుకోకపోతే కింద వేసుకోర్టు కింద వాళ్ళతో రాయి ఆ రిపోర్ట్ పెట్టి మాయం చేయాలని చెప్తారు. కానీ నా అదృష్టవశాత్తు సుప్రీంకోర్టు ఆదివారం నాడైనా సరే స్పెషల్ బెంచ్ ఫామ్ అయ్యి నన్ను మిలిటరీ హాస్పిటల్కి తరలించినందువల్ల క్లియర్ కట్గా ఆ రిపోర్ట్ అన్నీ స్పష్టంగా వచ్చినాయి. కాబట్టి సుప్రీంకోర్టు నాకు ఇమీడియట్గా 3 రోజుల కల్లా బెయిల్ ఇవ్వడం జరిగింది. రైట్. రఘురామకృష్ణరాజు గారు, మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ మీతో మాట్లాడతారు. కృష్ణరాజు గారు నమస్తే. నమస్తే. దాదాపు 2021 నుంచి దాదాపు 3 ఏళ్లకు పైగా అలుపెరిగిన పోరాటం చేశారు. ఈ రోజున దాదాపు 8 కేసులు పెట్టే పరిస్థితి ఇన్నాళ్ళకి వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత ఎలా చూడాల్సిన అవసరం ఉంది? అంటే చివరికి మీ వైపు న్యాయం మీ వైపు నిలుస్తుందని అనుకోవచ్చు. 100కి 100 పాళ్ళు ఈ విషయంలో న్యాయం. ఎవరైతే కస్టడీలో నన్ను ట్రాన్స్ఫర్ చేశారో కుట్ర చేసి వాళ్ళు తప్పకుండా ఫిక్స్డ్ పడతారు. అందులో ఎటువంటి అనుమానానికి కృష్ణరాజు గారు, ఆ రోజు మీరు ఏదైతే ఈ కంప్లైంట్లో కీలకంగా ఇచ్చిన అంశాల్లో ట్రాన్సిట్ అరెస్ట్ వారెంట్ ఏమాత్రం లేకుండా హైదరాబాద్లో తన నివాసం నుంచి తీసుకెళ్లారని చెప్పారు. ఆ రోజున మీరు చాలా వరకు అన్ని అందరికీ సమాచారం ఇచ్చారు. మరోవైపు అయినా సరే ఎక్కడా కూడా నిబంధనలు పాటించడానికి వాళ్ళు సిద్ధంగా లేరండి ఆ రోజున? నిబంధనలు అంటేనే వాళ్ళకి అసలు తీవ్రమైన నిర్లక్ష్యం. అసలు నన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసినప్పుడు ట్రాన్సిట్ వారెంటే కాదు, ఇక్కడే నన్ను మెడికల్ రిపోర్ట్కి తీసుకోవాలి. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు కేవలం ఏదో తూతూ మంత్రం చేశారు. నన్ను డైరెక్ట్గా పోలీసు సిఐడి గుంటూరు ఆఫీస్ కస్టడీలోకి తీసుకొని నాకు ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వై కేటగిరీ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని కూడా బలవంతంగా ఆ ఆఫీస్ ప్రెమిసెస్ బయటికి పంపించేశారు. వీళ్ళకి అసలు కుట్ర ఐడియా ముందు లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాకు ఇచ్చిన సెక్యూరిటీని ఆ ప్రెమిసెస్ లో ఉండటానికి ఏమిటి వాళ్ళకి ఇబ్బంది? వాళ్ళని బయటికి తోసేశారు పూర్తిగా, ప్రెమిసెస్ బయటికి, కాంపౌండ్ వాళ్ళు బయటికి పంపించేశారు. అక్కడే వాళ్ళ కుట్ర 2 రోజుల ముందు ఒక్క సీసీ కెమెరా లేకుండా కూడా. ఆ తర్వాత విజయ్ పాల్ అన్న వ్యక్తి నా సెక్యూరిటీని దారుణంగా బయటికి పంపించేసిన తర్వాత ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఒక హెడ్ కానిస్టేబుల్ని అక్కడ పెడితే వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయి వాళ్ళు బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఒక 5 ఆగంతకులు వచ్చి నన్ను తావచెతక్కొట్టి అందులో సునీల్ కుమార్ కూడా ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఏమీ తెలియనట్టు సినిమాలో క్లైమాక్స్లో వచ్చినట్టు మళ్ళీ ఆ సర్కిల్ ఇన్స్పెక్టరు ఆ హెడ్ కానిస్టేబుల్ వచ్చి ఏం రాజు గారు ఏం చేశారు మీరు ఇక్కడ మంచం విరిగిపోయింది ఏంటి అని నన్ను నా చెస్ట్ మీద కూర్చున్నారు. నాకు ఆ సర్జరీ అయిన అప్పటికి 4-5 నెలలు కూడా కంప్లీట్ కాల 4 నెలల టైంలోనే ఓపెన్ హార్ట్ సర్జరీ అయితే గుండెల మీద హఠాత్తుగా కూర్చుని
ఆ మంచం తల వైపు ఉన్న రెండు మంచం కోళ్ళు కూడా విరిగిపోయినాయి ఆ ప్రెషర్ కి. నిజంగానే ఒక బైపాస్ సర్జరీ జరిగిన వ్యక్తిని ఎలా చూసుకోవాలి, అప్పటికి 3 నెలలు కూడా కాలేదంటున్నారు. మీ గుండెల పైన కూర్చుంటే ఖచ్చితంగా చంపాలనే ప్రయత్నమే. 4వ నెలలో నాకు డిసెంబర్ లో బైపాస్ అయితే మే నెలలో నా గుండెల మీద కూర్చున్నారు. ఇంకా ఆ గాయం కూడా మానలా, ఎందుకంటే అది మేజర్ సర్జరీ నాకు అది. సో అది పూర్తిగా హీల్ కూడా అవలా, ఆ హీల్ అవ్వకుండా అక్కడ చెస్ట్ మీద కొట్టడం, మరి చాలా దారుణంగా కాళ్ళు కట్టేసి కొట్టడం. ఆ సమయంలో ప్రాణాలు పోయినా దానికి సిద్ధపడ్డారు వాళ్ళు? లేదు లేదు, అంటే ఆ టార్చర్ లో నాకు ఎలాగో హార్ట్ ఆపరేషన్ అయింది కాబట్టి నేను ప్రెషర్ కు లోనయ్యి పొలంతో గుండావి చనిపోయాడు అని చెయ్యాలనేది వాళ్ళ తాపత్రయం. కాదు రామరాజు గారు, ఇప్పుడు దాదాపు ఇన్ని గాయాలైతే ఒక హార్ట్ సర్జరీ 4 నెలల క్రితం జరిగిన హార్ట్ సర్జరీ వ్యక్తి గుండెల పైన కూర్చొని ఇంత చేస్తే ఒక ఆసుపత్రి సూపరింటెండెంట్, విజయవాడ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రభావతి కనీసం ఇటువంటి గాయాలు లేవని చెప్పిన విషయం చాలా హాస్యాస్పదంగా కనిపిస్తుంది మనకి. హాస్యాస్పదం యాక్చువల్గా ఒరిజినల్గా హైకోర్టు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సత్యం సత్ డిపార్ట్మెంట్ అని రాసినప్పుడు వాళ్ళు ఒరిజినల్గా గాయాలు ఉన్నాయి అని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే ఆ హాస్పిటల్ ఆ డాక్టర్స్ తాలూకు అసిస్టెంట్ డాక్టర్స్ నాకు ఫోన్ చేసి మా బాస్ తప్పు చేయలేదు, తర్వాత ప్రభావతి ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు ససేమిరా సంతకం పెట్టనంటే వేరే వాళ్ళతో సంతకం పెట్టించి సునీల్ కుమార్ వచ్చి ప్రెషర్ పెడితే వేరే వాళ్ళతో సంతకం పెట్టించి ఇచ్చిందని చెప్పి నాకు అదే గుంటూరులో చాలామంది డాక్టర్స్ నాకు ఫోన్ చేసి అన్ని వివరాలు నాకు ఇచ్చారు. రేపు విచారణలో డాక్టర్స్ని అందరినీ కూడా పిలవడం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా నిజం చెప్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇన్ఫ్యాక్ట్ ద ఒరిజినల్ రిపోర్ట్స్ వర్ ఆల్సో దేర్. ఒక స్టేజ్లో ఆ పాత రికార్డ్ అంతా ఎక్కువ పెరిగిపోయింది తగలబెట్టాలని చెప్పి ఓ రిక్వెస్ట్ ఇచ్చింది ప్రభావతి బిఫోర్ హర్ రిటైర్మెంట్. ఆ సమయంలో కోర్టులో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ప్రిజర్వ్ చేయాలని చెప్పి నేను ఒక పిటిషన్ వేసి అదంతా కూడా ప్రిజర్వ్ చేయాలని చెప్పి నేను ఒక ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అంటే రామరాజు గారు, ఇప్పుడు కృష్ణరాజు గారు, ఇప్పుడు ఎలాగా దాదాపు 8 కేసులు నమోదైనవి, ఇప్పుడు కోర్టుకి మీరు ఏదైతే చెప్తున్నా అన్ని ఆధారాలు సబ్మిట్ చేయడానికి సిద్ధంగా మన దగ్గర ఉన్నాయి. అన్నీ కూడా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఆ అధికారులని అప్పుడు కావాలని చెప్పి బలవంతం మీద తప్పు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు పిలిచి మాట్లాడితే మొత్తం ఎంక్వైరీలో అన్ని విధాలు చెప్పేస్తారు. ఇలా అంటే కీలకమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అంతకుముందు మీరు ఆ పార్టీలో ప్రయాణం చేశారు, ఆయన ఏ3గా ఉన్నారు ఇందులో కీలకంగా. అంటే ఈ కేసుకు సంబంధించి మీరు అప్పట్లోనే ఆరోపణ చేశారు, తన పైన ఏదైతే టార్చర్ జరుగుతున్న విషయాన్ని ముఖ్యమంత్రికి ఉన్న జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం అటు సునీల్ కావచ్చు లేకపోతే ఆంజనేయులు కావచ్చు చేశారనేది మీ ప్రధానమైన ఆరోపణ ఆ రోజున. అప్పటి నుంచే చెప్తున్నా, నా 1200 రచ్చబండలతో కనీసం ఒక 100-150 రచ్చబండల్లో కూడా ఏదో సందర్భంలో ఈ విషయాన్ని నేను ప్రస్తావించాను. అప్పటి నుంచి చెప్తున్నదే ఒక కంప్లైంట్ రూపంలో. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాదర్ పోయిన తర్వాత, ఎందుకంటే అప్పుడు ఎక్కడి నుంచి ఉపయోగం లేదు, ఎందుకంటే నేరస్తుడే ముఖ్యమంత్రి అయినప్పుడు, నేరస్తుడే ఉన్నత పోలీస్ అధికారులు అయినప్పుడు ఇంక ఇక్కడ నేను కంప్లైంట్ ఇవ్వడం అర్థం లేదు. ఇప్పుడు ఏదో సునీల్ కుమార్ భుజాలు తడుముకుంటూ సుప్రీంకోర్టులో కొట్టేశారని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఇప్పుడు ఇవ్వటం ఏంటని చెప్పి మాట్లాడతాం. అది పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో ఓడిపోతే మైండ్ ఎలా బ్లాంక్ అయిందో, ఈయనకు కూడా మైండ్ బ్లాంక్ అయ్యి అలాంటి పిచ్చి పిచ్చి ట్వీట్లు పెడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఇలా ఇంకో కీలకమైన విషయాన్ని మీరు రఘురామకృష్ణరాజు గారు మీరు ప్రస్తావించారు, ఇందులో ఏదైతే వ్యక్తి గోప్యతకు సంబంధించిన మీ ఫోన్లో ఉండే పాస్వర్డ్ను వాళ్ళు బలవంతంగా ఓపెన్ చేశారు, తనను కొట్టి మరీ దాన్ని ఓపెన్ చేయించారని చెప్పారు. అంటే ఎటువంటి విషయాలు అండి? ప్రతి వ్యక్తికి వ్యక్తి గోప్యత ఉంటుంది, తన పర్సనల్ విషయాలు ఉంటాయి కదా. టూ మచ్. అది ఆ ఫోన్ని అక్కడే నా ఇంటికి వచ్చినప్పుడు అసలు డైరెక్ట్గా దే వర్ నాట్ సపోజ్ టు సీజ్ మై ఫోన్. నా ఫోన్ వాళ్ళు తీసేసుకుని అక్కడ వచ్చినప్పుడు సడన్గా నా కోడ్ ఓపెన్ చేస్తావా చేయరా అని చాలా పచ్చిబూతులు, మన టీవీలో మాట్లాడుకుంటే బాగోదు అటువంటి పచ్చిబూతులనే మాట్లాడి నాతోటి బలవంతంగా ఆ కోడ్ ఓపెన్ చేయించుకుని నెక్స్ట్ డే కూడా దే ట్రై టు
ఒక రాంగ్ రిపోర్ట్ తీసుకొచ్చి నేను గదిలో నడవలేని స్థితిలో ఉంటే నేను ఉల్లాసంగా కిందకు వచ్చి మెట్లు దిగి ఎవరో ఒక ఇద్దరు ఎంఆర్ఓ స్థాయి అధికారులు నర్సాపురం నుంచి వస్తే నేను తప్పైపోయింది, నేను ఇలాగా తప్పు చేశాను, వీళ్ళ అభియోగాలు నిజమే, అందుకు నన్ను క్షమించాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నేను మాట్లాడినట్టు ఇవన్నీ కూడా కాగితం తీసుకొస్తే అసలు నేను కిందకే వెళ్ళలేదు, అక్కడ ఏ అధికారి లేడు, ఇదంతా పచ్చి అబద్ధం అని చెప్పి నేను సంతకం పెట్టా. సంతకం పెడితే ఇలా అయితే వాళ్ళ రాత్రి నిన్ను ఖచ్చితంగా చంపేస్తారని చెప్తారా, పోవాలా అని చెప్పా. కృష్ణరాజు గారు, ఇందులో ఒక కీలకంగా మనకి ఏదైతే ఆ రోజు ఇంజరీస్ ఉన్నాయో దానికి ఆర్మీ హాస్పిటల్ సంబంధించిన ఆ రోజు సుప్రీంకోర్టులో మీరు వేసిన దాంట్లో ఉంది, ఇందులో దాదాపుగా ఈ రిపోర్ట్ అంతా ఉన్నది. దీన్ని అంటే ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది? ఆ రోజున మీకు ఆర్మీ హాస్పిటల్లో జరిగింది, ఆ బోర్డ్ ఆఫ్ ది ఆర్మీ హాస్పిటల్ ఉంది, ఆ రోజున మెడికల్ సంబంధించింది, ఎటువంటి వాళ్ళు ఇది చేశారు మీకు? ఆర్మీ హాస్పిటల్ చాలా ఫెయిర్ గా ఉన్నారు, అన్లైక్ గుంటూరు జనరల్ హాస్పిటల్. అక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా అక్కడ ఆర్మీ హాస్పిటల్లో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్లు పనిచేయలేదు. ఆర్మీ హాస్పిటల్లో నేను ఉన్నప్పుడు కూడా అక్కడ అర్జెంట్ గా రిలీజ్ చేయించి వెంటనే మళ్ళీ అరెస్ట్ చేయడానికి కూడా ఆ దరిదాపుల్లో మళ్ళీ పోలీసులు ఉండటం అది నేను చూసి, మా లాయరు నన్ను చూడటానికి వచ్చిన లాయర్ అది చూసి గమనించి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి పారిపోవటమే లిటరల్ గా జరిగింది. ఆ తర్వాత నేను ఇదంతా పసిగట్టిన తర్వాత నేను సడన్ గా డిశ్చార్జ్ అయ్యి ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని నేను బేగంపేట విమానాశ్రయంలో రెడీగా పెట్టుకుని ఇక్కడి నుంచి బయలుదేరిన 15వ నిమిషంలో నేను విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళకపోతే మళ్ళీ నన్ను ఇంకొక 5 నిమిషాలు ఆలస్యమైనా కూడా మళ్ళీ నన్ను ఇంకో కేసు పెట్టి అరెస్ట్ చేసి ఈసారి మిస్ అవ్వకుండా, గతంలో మిస్ అయ్యేది తావకుండా ఈసారి చంపాలని కూడా వాళ్ళు ప్రయత్నం చేశారు. దానికి ఉదాహరణ నేను నా ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే సమయానికి మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు, ఆంధ్ర పోలీసు వాళ్ళు నా బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చారు. వాళ్ళు అసలు రావాల్సిన అవసరం ఏంటి? ఆంధ్ర పోలీసు వాడికి నేను బేగంపేట ఎయిర్పోర్ట్లో విమానం ఫ్లై అయ్యే టైంకి అసలు బేగంపేట రావాల్సిన అవసరం ఏంటి వాడికి? నాకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది, నేను ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఆంధ్ర పోలీసు వాడు మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత ఉగ్రవాది, ఏ రకంగా నన్ను చంపాలని చూశాడు, అంతానికి ఎందుకంటే ఎవిడెన్స్ ఏముంది. ఆ తర్వాత 2 సార్లు నన్ను కిడ్నాప్ చేయాలని కూడా చూశారు, అవన్నీ డిఫరెంట్ కేసులు. ఏదైతే ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్ ఏదంటో మెడికల్ బోర్డ్ ఆఫ్ ఆర్మీ హాస్పిటల్, ఇది అత్యంత కీలకంగా మారబోతుంది మీకు ఇప్పుడు 100%. అదే కాదు, గుంటూరులో ఒరిజినల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, ఆ రిపోర్ట్స్ కూడా అత్యంత కీలకంగా మారుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే ఇన్ని జరిగిన తర్వాత కూడా ఏదైతే సిఐడి చీఫ్ గా ఉన్న సునీల్ ఒక ట్వీట్ చేశారు, అంటే ఏదో సుప్రీంకోర్టులో అయిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి దీన్ని వేయడం ఏంటనేది ఒక ప్రశ్న అయితే లేవనెత్తున్నారు. ఆల్రెడీ దొబ్బినట్టుంది, నేను ఏం చేయగలను? సుప్రీంకోర్టులో అది ఓన్లీ హైకోర్టుకు వెళ్ళండి, డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వచ్చారని చెప్పి కింద కోర్టుకు వెళ్ళమన్నారు అంతే. సుప్రీంకోర్టులో అసలు విచారణ జరగలేదు, దాన్ని కొట్టేయలేదు, ఇతనవడం మతి చెదిరి మరి భ్రమించి ఏదో మాట్లాడితే దానికి మనం ఏం చేయగలం? ఇటువంటి తెలివి తక్కువ వ్యక్తి ఎన్నాళ్ళు ఐపీఎస్ ఆఫీసర్గా ఉంచుకున్నందుకు మనం బాధపడాలి అంతే. కృష్ణరాజు గారు దాదాపు ఒక ఎంపీగా ఉన్నారు, వైసీపీలో ప్రయాణం చేశారు, అంటే ఇంత కక్షగట్టి చేసిన ఏదైతే ఈ కేసుల పని ఈరోజు ఎటకేళ్ళకు దాదాపు ఈ కేసులు నమోదైనవి, ఎందుకంటే ఒక కేసు అనేది వెంటనే తేలే అవకాశం లేదు, ఎంతవరకు మీ పోరాటం కొనసాగబోతుంది? ఎన్ని ప్రభుత్వాలు రావచ్చు మారచ్చు, ఇలాగ అనేక అంశాలు మనకి ఇమిడి ఉంటాయి ఇందులో. ఏమి గ్యారంటీగా పెద్ద టైం ఏం పట్టదు, ఫాస్ట్ గానే అవుతుంది. ఓకే అండి, తొందరగానే అవుతుంది. ఎలాగ అంటే మిగతా ఇప్పుడు ఈ కేసు నమోదైంది ఎప్పటికెళ్ళి అంటే దాదాపు 307తో పాటు ఇప్పుడు న్యాయ నిపుణులు చెప్తున్నది 10 ఏళ్ళ వరకు శిక్ష పడే అవకాశం ఉందనేది మనకి బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాల సుబ్బారు లాంటి వాళ్ళు తేల్చి చెప్తున్నారు, ఎందుకంటే 307తో పాటు మిగతా ఏదైతే కేసులు అయితే ఉన్నాయి. సునీల్ కుమార్ 10 ఏళ్ళు అయితే పడద్దని అనుకుంటున్నాను. ఏ3 సంగతి ఏంటి? ఏ3కి ఎందుకంటే అది ఫిజికల్ గా డైరెక్ట్ గా ఉన్నవాళ్ళు సునీల్ కుమార్ నిజం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారని చెప్పి నిజం చెప్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది.
కృష్ణరాజు గారు ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఆ పార్టీలో ఎంపీగా కొనసాగారు, ఆ పార్టీని ఆ సిద్ధాంతాలు నమ్మి మిగతా వాళ్ళని ఆచరణ చేసి ప్రయాణం చేశారు. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పైన కేవలం విమర్శలపైనే ఇంత చేయాల్సిన అవసరం ఉందా అనే ఒక కీలకమైన ప్రశ్న అనేక సెక్టార్ల నుంచి వ్యక్తమవుతుంటది. దానికి అవసరం లేదు మరి, ఎందుకు మరి ఇంత దారుణంగా మరి నన్ను విమర్శించాలనుకున్నాడో మరి. అదే అంటే ఇంత ఒక ఎంపీగా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు సాధారణ వ్యక్తులను లేకపోతే మిగతా వాళ్ళను టార్చర్ చేయడం జరిగింది. ఒక ఎంపీగా ఉన్న వ్యక్తి, మీరు ఆ ప్రాంతంలో ఉండే ఒక కీలకమైన వ్యక్తిగా ఉన్నారు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఒక కీలకమైన వ్యక్తి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఇంత ఇంత టార్చర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? అదే అది జగన్మోహన్ రెడ్డిని అడగాల్సిన ప్రశ్న. మీరు నన్ను అడిగి ఇంత తంపాలి అనుకున్న స్థాయిలో నా మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది నాకు అర్థం కాల. డెఫినెట్ గా ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్శ సహజం, అందులోనూ నా పార్టీని అప్పటి నా పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో తప్పులు చేయొద్దురా బాబు అని చెప్పా. మరి దానికి అతను అఫెండ్ అయిపోయి మరి నాకు మరణ శిక్ష విధించాలనుకున్నాడు. ప్రజలు విధించారు కదా మరణ శిక్ష కన్నా పెద్ద శిక్ష. నేను చెప్పిన ఇంత దారుణమైన పరాజయం అతనికి వచ్చిండేది కాదు. నేను చెప్పిన మాటలు నిజమని చెప్పి అతనికి ఇప్పుడు అర్థమైంది. బట్ నా మంచి మాటను అతను అపార్థం చేసుకుని నన్ను అర్థమందించాలని చెప్పి చూశారు. ఇలాగే ఇప్పుడు కేసు అయితే నమోదైంది. ఇప్పుడు అది కూడా ఐపీసీలో నమోదైంది. ఎందుకంటే మనకి 1/7/2024 తప్ప కొత్త చట్టం ఇంప్లిమెంటేషన్ బిఎన్ఎస్ కాదనేది న్యాయ నిపుణులు చెప్తున్నారు. అంటే ఏదైతే ఐపీసీ ప్రకారం ఉందో దీనికి కొంత ఇంత ఒక నిర్ణీత సమయంలో దీన్ని ఎఫ్ఐఆర్ని మనకి పూర్తిగా ఛార్జ్ షీట్ రూపంలో తీసుకెళ్లాల్సిన అవసరం అయితే కనిపించడం లేదని చెప్తున్నారు. దీన్ని ఎలా ఫాలో అప్ చేయగలుగుతారు మీరు? ఎందుకంటే చాలా దారుణంగా కొట్టిన మాట నిజం, అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. అది దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ చార్జ్ షీట్ రూపంలో పెడితే దానికి చట్టంలో ఏ శిక్ష అయితే ఉందో ఆ శిక్ష అయితే విధిస్తారు. చట్టాల మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు పోలీసులు నిష్పక్షపాతంగా ఉంటారు అనే నమ్మకం కూడా ఉంది. సో మనం నమ్మాలి. అయిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే మిగతా హోమ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు ఈ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనేది ఒక విశ్వాసాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు మీరు. అదే ఎందుకంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు న్యాయంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటారు. డెఫినెట్ గా ఇందులో ముఖ్యమంత్రి గారా లేకపోతే హోంమంత్రి గారా వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం డెఫినెట్ గా రాదు. ఇన్వాల్వ్ కారు కూడా కాకూడదు కూడా. డెఫినెట్గా పోలీసులకి నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. నాకు కూడా మరి కొంచెం ఈ అవగాహన ఉంది కాబట్టి, సంపూర్ణ అవగాహన ఉంది కాబట్టి ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇస్తాను. డెఫినెట్గా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను, నమ్మకం ఉంది. థ్యాంక్ యూ కృష్ణరాజు గారు. ఎందుకంటే మీరు దాదాపుగా 3 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వంలో ఉండి కూడా అలుపెరిగిన పోరాటం చేశారు, ఖచ్చితంగా న్యాయం గెలుస్తుందని ఒక సూత్రాన్ని నమ్ముతూ వచ్చారు. ఖచ్చితంగా న్యాయం గెలవాలి, అది ఎవరి పక్షాన న్యాయం గెలుస్తుందని విశ్వాసాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ న్యాయం జరుగుతుందని ఒక ఆశాభావం అయితే అందరి వైపు నుంచి వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ కృష్ణరాజు గారు.